జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. అసలు పుష్ప ఎక్కడ? అల్లు అర్జున్ నడుస్తున్న లేటెస్ట్ ఫిలిం పుష్ప 2. పుష్ప 1 మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. పుష్ప 1కి 180 కోట్ల బడ్జెట్ పెడితే పుష్ప 1 బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 450 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక పుష్ప 1 క్లైమాక్స్ లో పుష్ప 2 ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2 షూటింగ్ రీస్ అనగానే వైజాగ్ లో స్టార్ట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. పుష్ప 1 మూవీ నార్త్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2ని పుష్ప 1 కంటే పుష్ప 2ని చాలా బెటర్ గా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప 2ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప 2 స్టోరీని దాదాపు 1 ఇయర్ పాటు రాశాడంట. స్క్రిప్ట్ వర్క్ కాగానే ఈ మూవీ షూటింగ్ ని వెంటనే స్టార్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 20% కంప్లీట్ అయింది. ఇక ఈ మూవీకి సంబంధించిన 3 మినిట్స్ కాన్సెప్ట్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ లో పుష్ప 2లో పుష్ప జైలుకు వెళ్తాడు. అయితే జైలు నుంచి తప్పించుకొని అడవిలోకి వెళ్తాడు. అయితే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా పుష్పని జైలు నుంచి విడిపించాలని ధర్నాలు చేస్తూ ఉంటాడు. అయితే పుష్ప స్మగ్లింగ్ చేస్తూనే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అందువల్లే వాళ్ళందరూ కూడా పుష్పని విడిపించాలని కోట్లు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది మనం ఈ టీజర్లో గమనించవచ్చు. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ గా రష్మిక మందన అలాగే సాయి పల్లవి నడుస్తున్నారు. రీసెంట్ గానే సాయి పల్లవి కూడా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ మూవీలో మెయిన్ విలన్స్ గా ఫహద్ ఫాసిల్ అలాగే విజయ్ సేతుపతి నడుస్తున్నాడు. విజయ్ సేతుపతి రీసెంట్ గానే మూవీ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు. అయితే విజయ్ సేతుపతికి సంబంధించిన కొన్ని లుక్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ లుక్స్ చూస్తుంటే విజయ్ సేతుపతి పుష్ప 2లో చాలా భయంకరమైన లుక్ లో కనిపిస్తాడని మనకి అర్థమవుతుంది. ఇక ఈ మూవీని సమ్మర్ 2024 రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 2024 రిలీజ్ చేద్దామని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారట. మరి ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి. మరి ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.